హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నా, మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. డబల్కా మీటాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డబల్కా మీటాకు కావాల్సిన పదార్థాలు: చక్కెర, తగినంత చక్కెర, పాలు, ఈ స్వీట్ కాజు ఉండు, ఎండు ద్రాక్ష, ఇవి రస్క్, తగినంత ఆయిల్. ఇప్పుడు చేసే విధానం చూద్దామండి. ఇప్పుడు బౌల్ పెట్టుకొని స్టవ్ మీద ఆల్రెడీ వేడింది, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రస్క్ కదండి, బ్రెడ్ అయితే డీప్ ఫ్రైలో చేయాలి కానీ రస్క్ కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఇట్లా ఆయిల్ వేసుకొని వేడెక్కాక కొంచెం రస్క్, ఈ రస్క్ను ఇట్లా వేసుకోవాలండి. మంచిగా వాసన వస్తాయండి, సూపర్ స్మెల్ వస్తాయి. ఇలా అన్నీ ఇవన్నీ మనం పెట్టుకున్న ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. చూడండి, అన్నీ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. తర్వాత అదే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్, 1/2, చూడండి 1/2, ఇవి కొంచెం మరగాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆపింది కదండి, ఆ 5 మినిట్స్లో వాటర్ వేడెక్కాయి. 1 కప్ షుగర్, ఇది షుగర్ అంతా కరగాలండి. అప్పటిదాకా ఇంకా కొంచెం చిక్కగా మసలాలి. వాటర్ అయితే చాలా మసలాయి, ఇవి వేసేసేయాలి. షుగర్ వాటర్, దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారండి, దీంట్లో మిల్క్ యాడ్ చేసి అది బ్రెడ్ అంతా వాటర్ షుగర్ వాటర్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేది. ఒక 5 మినిట్స్ ఇట్లా ఉంచేసి దీన్ని
దించేసుకుంటే కత్తం మన డబుల్ కమిటర్ రెడీ. అయింది, స్టాప్ చేసేస్తుడే. లాస్ట్ అండ్ ఫైనల్ కాజు పిస్తా డబుల్ కమిటర్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ ఇలా మీరు కూడా తయారు చేసుకోవచ్చు డబుల్ కమిటా. ఇంట్లో ఇలాంటి కొత్త కొత్త వెరైటీలతో మీ ముందుకు వస్తాను నేను, మీ శైలజ. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.